काकीनाड जिला जग्गंपेट नियोजकवर्गं केरलंपूडि मंडल प्रजा परिषत् कार्यालयंलो वैएस्सार चेयत मूडो विडत चेक्कुल पंपिणी कार्यक्रम एंपीपी तोट रवि अध्यक्षतन जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एम्मेल्ये ज्योतुल चंटिबाबु मूडो विडत चेक्कुलु पंपिणी चेशारु। ई सदर्भंगा आयन मात्लाडुतू महिला साधिकारितपै लक्ष्यंगा पनिचेस्तुन्न सीएम जगन्मोहन रेड्डिपै प्रतिपक्षालु आरोपणलु चेयडं एंतवरकु समंजसमनि अन्नारु। एस्सी एस్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు। ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండలంలో 2899 మంది మహిళలకు 5,44,00,000 రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో తోట గాంధీ వైస్ ఎంపీపీ బొట్టెటి గణపతి ఎంఆర్ఓ మాధవరావు ఎంపీడీఓ సతీష్ బాబు ఏపీఎం శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రవాడ బాబి పెంటకోటి నాగబాబు బిల్లకుర్తి నాగమణి శివాజీ తోట అయ్యన్న అడబాల శ్రీను అడబాల సుబ్బరాయుడు బండారు ప్రసాద్ గరగ గోవింద్ బొజ్జపు శ్రీనివాస్ మల్ల నాగబాబు ఎల్లపు నానాజీ పెనగంటి రాజేష్ శరకణం సంతోష్ నయందన రఘు మండలాధికారులు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ పథకంలో భాగంగా వచ్చిన రద్దని అందరూ కూడా ఏదో విధంగా ఒక చిన్న కిరాణా షాపునో లేకపోతే ఒక ఏదో విధంగా బిజినెస్ పరంగా ఏదో చేసుకుని అండ్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు లేడీస్కి అందరికీ కూడా ఈ పథకం వేయటం చాలా సంతోషకరం। దీన్ని చేసి అందరూ కూడా చాలా మంది వాడుకునే అభివృద్ధి పథంలో నడుస్తున్నారు। ఇదే విధంగా ఈ లేడీస్ అందరూ కూడా ఈ విధంగా ఏదో వ్యాపారం చేసుకుని మొత్తం అందరూ కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం కూడా అదే చెప్పేసి మాట్లాడుకోకుండా పట్టణం వాళ్ళు ఎవరికైనా చిన్న 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 సాంకేతిక లోపాల వల్ల పడకపోతే ఖచ్చితంగా తెలియజేయండి। చాలా మంచి స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మహిళ ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఏదో చేదోడు వాదోడుగా చేజుద్దని చెప్పేసి ప్రభుత్వం ఒక మీ ఇంట్లో ఒక తమ్ముడు గానో కొడుకు గానో స్నేహితుడు గానో ఒక చేయూత ఇచ్చినట్టు ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని ఆదుకోవడం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది। ఎన్ని విడతలైనా సరే మిమ్మల్ని ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మమ్మల్ని దీపించండి అనేటువంటి ఆ కార్యక్రమానికి ఆయన ప్రోక్షేపం చేస్తూ ఉన్నారు కాబట్టి సోదరిమణులు తల్లుడు మీరందరూ కూడా ఈ స్కీమ్స్ మీకు ఏ రకంగా ఉపయోగపడతా ఉన్నాయో నాకు తెలిసి చాలా మంది అందరితో మాట్లాడినప్పుడు ఫలానా 10వ తారీఖు 15వ తారీఖు డబ్బులు పడతాయి లేదా 1వ తారీఖు 2వ తారీఖు డబ్బులు పడతాయి అని చెప్పేసి వేరే ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే మరో రకమైన మరో కార్యక్రమానికి ఈ డబ్బుల్ని వస్తాయనేటువంటి ఒక నమ్మకంతో వేరే వాళ్ళకి కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది। ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు ఇలాంటి స్కీమ్లు పెట్టుకుంటా పోతే ప్రభుత్వాలు గుళ్ళైపోతాయి ఇలా ఇవ్వకూడదు ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి దర్శనంలో ఉన్నారు।